కర్నూలు జిల్లా డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీకి చెందిన స్థలాన్ని స్థానిక వైసీపీ నాయకులు కబ్జా చేసేందుకు పూనుకున్నారని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి మండిపడుతోంది డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ భూ ఆక్రమణలకు గురికాకుండా కాపాడాలని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కలిసి వినతి పత్రాన్ని ఇచ్చారు ఈ సందర్భంగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు షారూక్ షిబ్బి మరియు టీడీపీ సీనియర్ లీడర్ అబ్దుల్ రజాక్ మీడియాతో మాట్లాడారు ఓర్వకల్లోని ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ గత టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు హయాంలో ముస్లిం విద్యార్థుల కొరకు నూట నలభై నాలుగు పాయింట్ తొమ్మిది సున్నా ఎకరాలు కేటాయించిందని ప్రస్తుత వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ స్థలాన్ని కబ్జా చేయడానికి చూస్తున్నారని అధికారులు స్పందించి ప్రభుత్వ హాస్టల్ను కాపాడాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు ఉర్దూ యూనివర్సిటీ యొక్క ఈ యొక్క సైట్ సందర్శన కోసం అయితే వచ్చాము మీరు అందరు చూశారు దీనికి నూట నలభై నాలుగు ఎకరాల తొంభై సెంట్ల భూమిని ఆ రోజు శ్రీ మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉర్దూలో ఈ రాష్ట్రం విడిపోయిన తెలంగాణతో విడిపోయిన తర్వాత మన రాష్ట్రానికి కూడా ఒక ఉర్దూ యూనివర్సిటీ కావాలని ఒక డిమాండ్ చేసినప్పుడు ఆయన అదే పనిగా వచ్చి ఈ యొక్క భూమిని ఆ రోజు మన ఆ రోజు కలెక్టర్గా ఉన్న వారు ఆ కలెక్టర్ గారు తర్వాత మా సీఎం గారిని ఎంతో పద్ధతిగా విన్నవిస్తే ముస్లిం సమాజం కానీ ఉర్దూ ప్రియులు కానీ విన్నపిస్తే ఆ రోజు ముఖ్యమంత్రి గారు నూట నలభై నాలుగు ఎకరాలు భూమిని నూట ఇరవై కోట్ల రూపాయలను శాంక్షన్ చేసి ఈ పని స్టార్ట్ చేసినారు కానీ స్టార్ట్ చేసిన తర్వాత మూడు కోట్ల రూపాయల పని ఇక్కడ కాంట్రాక్టర్ చేసినాడు చేసిన తర్వాత మా దురదృష్ట శాస్తూ గవర్నమెంట్ మారితే ఈ వచ్చిన గవర్నమెంట్ ఎంబడే ఆ ఏదైతే లెక్క అమౌంట్ రిలీజ్ చేసిందో లాస్ట్ గవర్నమెంట్ ఆ యొక్క అమౌంట్ని వాపస్ తీసుకొని కాంట్రాక్టర్కు బిల్లులు ఇవ్వకుండా ఇంతవరకు సతాయిస్తూ ఇప్పుడు లాస్ట్కు తీరా చూస్తే నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల తర్వాత నాలుగు సంవత్సరాల నాలుగు సంవత్సరాల నుంచే ఈ యొక్క వైఎస్ఆర్సిపి నాయకుల కన్ను ఈ యొక్క విలువైన భూమిపై పడి వాళ్ళు ఇప్పుడు ఈ దీన్ని డెవలప్మెంట్ని ముందర పెట్టి ఈ భూమిని కాజేయాలని చూస్తున్నారు దాన్ని మాత్రం మా కుతుకలో ప్రాణం ఉన్నంత వరకు ఈ భూమిలో ఎవరు వచ్చినా కూడా సహించేదే ఉండదు ఎవరైనా అలాంటి దుస్సాహస చర్య చేస్తే ఇదే భూమిలో పాతి పెడతాం కానీ ఈ యూనివర్సిటీకి సంబంధించిన భూమి మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు ఇది ఉర్దూ అంటే ఒక ఓన్లీ ముస్లిమ్స్ కాదు ఈ యొక్క ఉర్దూ భాష అంటే మొత్తం ఈ యొక్క ప్రపంచంలో ఎంతో ప్రాముఖ్యత ప్రాముఖ్యతగాంచిన భాష ఇది ఆనాటి ముగ ప్రధానమంత్రి వాజ్పేయి గారు కూడా ఉర్దూలో కవి తర్వాత ఇంకో ప్రధానమంత్రి గారు కవి మన మన రాష్ట్రానికి సంబంధించి భాగారెడ్డి గారు ఆ రోజు ఉర్దూగా ఉర్దూ కవిగా ఉన్నారు అంటే ఒక భాష ఒక దాని యొక్క దీని అభివృద్ధి కోసం ఏ ఏ యూనివర్సిటీ అయితే ఈ రాష్ట్రానికి ఇచ్చారో ఆ యూనివర్సిటీని నివారం చేసేదానికి మీరు ఎక్కడ చర్యలు తీసుకున్నా దాన్ని ప్రతి ప్రతిఘటిస్తామని చెప్పి తెలియజేస్తున్నా ఇంకోటి ఓకేనా మీడియా మిత్రులందరికీ కూడాను నమస్కారం అండి అస్సలం వాలైకుంహతుల్లాహి వబరకాతు ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే కనుక ఏదైతే ముస్లిం సమాజం యొక్క సంక్షేమం ఉందో అది సంక్షోభంలో ఉన్నది అని చెప్పడానికి ఈరోజు లైవ్ ఎగ్జాంపుల్ డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ ఏదైతే గత ప్రభుత్వ హయాంలో రెండు వేల పదిహేనులో ఒక ప్రత్యేక జీవోధార నూట నలభై నాలుగు పాయింట్ తొమ్మిది ఎకరాల స్థలాన్ని కేటాయించి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ఏదైతే ఈ బిల్డింగ్స్ ఉన్నాయో అప్పుడే నిర్మాణం జరిగింది కానీ కానీ ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చి నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు అవుతున్నా కానీ ఇప్పటివరకు దీనిపైన కనీసం కన్నెత్తి కూడా చూడలేదు కానీ ఇప్పుడు కన్నెత్తి చూస్తే కనుక ఈ రోజు దీన్ని ఏ రకంగా అన్యాక్రాంతం చేయాలి దీన్ని ఏ రకంగా ఆక్రమించుకోవాలి దీన్ని ఏ రకంగా అమ్మివేయాలి దీన్ని ఏ రకంగా అభివృద్ధి అనే ఒక మాటని అడ్డం పెట్టి ఈ నెల నూట నలభై నాలుగు ఎకరాలు ఎందుకంటే మీరు చూసుకుంటే కనుక ఓర్వకల్లో ఎయిర్పోర్ట్ వెళ్లే దారిలో మెయిన్ హైవేకి అతి సమీపంలో ఉన్నటువంటి అత్యంత ఖరీదైనటువంటి స్థలం ఈ స్థలాన్ని ని కాజేయడానికి ఈ రోజు ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు పన్నాగం పన్నుతున్నారని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడికి మేము విజయవాడ నుంచి మరియు అదేవిధంగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కర్నూలు జిల్లా టీము మరియు అందరం కూడాను ఇక్కడ కలిసి వచ్చి ఇక్కడ మనం ఈ రోజు ఇక్కడ రాగానే మనకి దర్శనం ఇచ్చింది ఏ రకంగా అయితే రాష్ట్రంలో సంక్షేమం బోల్తా పడిపోయి ఉందో అదే విధంగా డాక్టర్ అబ్దుల్ యూనివర్సిటీ మెయిన్ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డుని ని కూడాను ఈ రోజు పూర్తిగా పాత్ర జరిగింది సేమ్ అదే పరిస్థితి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీల సంక్షేమం ది ఉంది మైనార్టీల యొక్క అభివృద్ధి అగమ్య గోచరంగా మారింది ఈరోజు మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు నేను ఉన్నాను నేను విన్నాను నేను చేస్తాను నేనే మా సర్వస్వం నేను మా నా మైనార్టీలు నా మైనార్టీలు నా మైనార్టీలు అని చెప్పేసి ఈరోజు మైనార్టీలు అందరినీ కూడాను మీరు వెన్నుపోటు పడిచే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఇది ఏ మాత్రం కూడాను సమంజసం కాదు రాబోయే రోజుల్లో ఏదైతే నెక్స్ట్ ఎవరైనా కానీ ఇక్కడ నుంచి ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నది ఏకైక యూనివర్సిటీ ముస్లిం సమాజం అభివృద్ధి దిశకు అడుగులు వేయాలంటే గనక విద్య అనేది ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది మరి అటువంటి విద్యను ముస్లిం సమాజానికి దూరం చేస్తూ విదేశీ విద్యా పథకాన్ని అదేవిధంగా డాక్టర్ అబ్దుల్లా హుర్దు యూనివర్సిటీ ఏదైతే ఏకైక యూనివర్సిటీ రాష్ట్రంలో ఉందో ఆ యూనివర్సిటీని కూడాను ఆపే ప్రయత్నం దాన్ని కూడాను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో దీంతో చాలా స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే ముస్